ఫాతిమా. ఫాతిమా అనే పేరు తెలియకపోయినా ఆలీ గారి పెద్దమ్మాయి అంటే అందరికీ తెలుస్తుంది. ఆలీ ఒక కమెడియన్, యాక్టర్, హీరో. ఇప్పుడు ఆలీతో సరదాగా అనే షోకి హోస్ట్ అండ్ ఒక పొలిటీషియన్ కూడా. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి 1100 సినిమాల దాకా యాక్ట్ చేశారు ఆలీ. ఆలీ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు జుబేదా. జుబేదా మొత్తం పేరు జుబేదా సుల్తాన్ బేగం. వాళ్ళది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి దగ్గర మండపేట. ఆలీకి 3 పిల్లలు. సడన్ గా ఫాతిమా హైలైట్ లోకి రావడానికి రీజన్ ఏంటంటే, జుబేదా గారికి ఒక ఛానల్ ఉంది, దాంట్లో 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో జుబేదా గారు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫొటోస్ పోస్ట్ చేశారు అండ్ వీడియోస్ పోస్ట్ చేశారు. అవి చూసినప్పటి నుంచి కూడా అందరూ కూడా జుబేదా గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఆ ఎంగేజ్మెంట్ జరిగింది 27 August 2022, అంటే ఒక వారం కిందట. ఆలీ మొత్తం పేరు మొహమ్మద్ ఆలీ బాషా. వాళ్ళ నాన్నగారు ఒక టైలర్, కానీ చాలా కష్టపడి అంచెలంచెలుగా జీవితంలో పైకొచ్చారు. వాళ్ళ సొంత ఊరు రాజమండ్రి. ఫాతిమా పుట్టింది 1 September 1999. ఫాతిమా అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఆలీ గారికి ఒక అక్క ఉండేవాళ్ళు. ఆ అక్కే తన్ని లేపి షూటింగ్స్ కి పంపించి రెడీ చేసేవాళ్ళు. అంత ముద్దుగా వాళ్ళ అక్క పెంచారు. పెంచితే ఆవిడ సడన్ గా చనిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లే ఈ ఫాతిమా. అందుకే వాళ్ళ అక్క పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళ అక్క తల్లిలాగా పెంచి తను ఎదగడానికి దోహదమయ్యారు. అలీ గారి పెద్దమ్మాయి ఫాతిమా మొత్తం పేరు మొహమ్మద్ ఫాతిమా రమీజుల్. వాళ్ళ అబ్బాయి పేరు మొహమ్మద్ అబ్దుల్ సుబాన్. ఆఖరి పాప పేరు జువీరా. తల్లి జుబేదాతో ఫాతిమా చాలా క్లోజ్. వాళ్ళ అమ్మ పుట్టింది 1 April 1997. చాలా చిన్న వయసులోనే జుబేదా గారికి పెళ్ళైంది. 10th class చదివిన తర్వాత ఇంటర్కి వచ్చే ఏజ్ లోనే పెళ్ళైంది. 17-18 ఏళ్ళు అప్పుడు పెళ్ళైంది. అప్పుడు ఆలీకి 26 ఏళ్ళు. 9-10 ఏళ్ల వార ఉంది వాళ్ళిద్దరికీ మధ్యలో. వాళ్ళ పెళ్ళి 1994 January 23 మండపేట కోనసీమలో జరిగింది. జుబేదా గారు ఫ్యామిలీకి పిల్లర్, ఎందుకంటే ఆలీ ఎప్పుడు కూడా షూటింగ్స్ లో బిజీగా ఉండేవాళ్ళు. ఆలీ తల్లిని కూడా జుబేదా గారు చూసుకునేవాళ్ళు జాగ్రత్తగా. అలాగే ఖయీమ్, ఆలీ తమ్ముణ్ణి, ఇంటికొచ్చి వెళ్లే వాళ్ళని, చుట్టాలని, అందరినీ కూడా చూడడంలో చాలా బిజీగా గడిపేసేవాళ్ళు. 3 పిల్లల స్కూలింగ్, కాలేజు అన్నీ కూడా ఆవిడే చూశారు. ఆలీది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లో ఏమీ పెద్ద మాట్లాడుకోలేదు. ఒకళ్ళనొకళ్ళు జస్ట్ అలా చూసుకున్నారు. దాని తర్వాత ఆయన ఒక్క మాట చెప్పారు, మా ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకో, మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, నేను మీ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటానని, నేను చాలా కష్టపడి పైకొచ్చిన మనిషిని అని చెప్పారు. అలాగే జుబేదా గారు వాళ్ళ ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు. ఆలీ గారి తల్లిని, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ కూడా బాగా చూసుకున్నారు. మేము యాక్ట్ చేసి ఒళ్ళు హూనమై ఇంటికి వస్తాము, మాకు పీస్ కావాలి ఇంట్లో, ఆ సుఖము సంతోషమే మాకు కావాలి అని చెప్పారు. ఆ శాంతి ఆయనకి దొరుకుతుంది. ఆలీ గారు వాళ్ళ ఫాదర్ పేరున చాలా చారిటీ యాక్టివిటీస్ చేస్తారు. ఇది ఆలీ గారి తల్లున్నప్పుడే మొదలైంది. ఆవిడ నెలకి అట్లీస్ట్ 100 మందికైనా చారిటీ చేసేవాళ్ళు. అలా కంటిన్యూ చేయడం మొదలెట్టారు వీళ్ళు. జుబేదా గారి ఛానల్ కి ఇప్పుడు 9 crore వ్యూస్ పైగా ఉన్నాయి. చాలా మనీ వస్తుంది యాడ్స్ ద్వారా. ఆవిడ చక్కగా చారిటీకి వాడతారు. ఇది వాళ్ళ పాప ఫాతిమా చిన్నప్పుడు ఫోటో. ఆవిడకి 1.9 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఆలీ గారికి 70,000 ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉన్నారు. ఆలీ గారి పెద్దమ్మాయి అంత డబ్బున్నా సరే కూడా బాగా చదువుకుని డాక్టర్ అయ్యింది. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డాక్టర్ తనే. వాళ్ళ అల్లుడు వైపు ఫ్యామిలీ మొత్తం కూడా డాక్టర్సే. వాళ్ళ అల్లుడు పేరు షియాజ్ షేక్. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దాంట్లో జుబేదా గారు వేసుకున్న హాఫ్ సారీ కూడా చాలా హైలైట్. ఆ ఎంగేజ్మెంట్ కి సినీ, పొలిటికల్, టీవీ అండ్ సెలబ్రిటీస్ వచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు. దాంట్లో చెప్పుకోదగ్గ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు. సాయి కుమార్ ఫ్యామిలీను అలీ గారు మంచి క్లోజ్ సన్నిహితులు. అలాగే బ్రహ్మానందం గారు కూడా వచ్చి వాళ్ళని దీవించారు. పెళ్ళి తొందరలోనే జరగబోతోంది. ఇద్దరు డాక్టర్సే. పేరు చాలా చూడముచ్చటగా ఉందని అందరూ అన్నారు. పర్పుల్ డిజైనర్ డ్రెస్సెస్లో
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా చూడముచ్చటగా ఉన్నారు. విషింగ్ దెమ్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కేక్ కటింగ్, దాని తర్వాత రకరకాల సెరమనీస్ రంగరంగ వైభోగంగా ఆ ఎంగేజ్మెంట్ లో జరిగాయి. ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియోస్, ఎంగేజ్మెంట్ వీడియో చాలా వైరల్ అయింది ఇంటర్నెట్ లో, జుబేదా గారి అలీ ఛానల్లో అండ్ రకరకాల ఛానల్స్ లో కూడా.